చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో నూతన ఎస్ఐ గాజు సుభాష్ కొండేడు పదవీ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన మహమ్మద్ గౌస్ చీలప్చెడ్ పోలీస్ స్టేషన్ కు బదిలీపై వెళ్లారు. నేడు నూతనంగా ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన సుభాష్ గౌడ్ మాట్లాడుతూ అధికారుల ఉత్తర్వుల మేరకు ఎస్ఐగా చిన్నశంకరంపేట పోలీస్ స్టేషన్కు బాధ్యతలు చేపట్టడం జరిగిందని, మండలంలో ఎవరైనా గంజాయి సాగు చేసినా విక్రయించినా సేవించినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఎవరైనా గంజాయి విక్రయిస్తే వారి సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రధానంగా ఉన్న కేసులను వెరిఫై చేసిన తర్వాత ఏవేవైతే ముందస్తు ప్రణాళిక ప్రకారం చేయవలసిందో అవి చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఎక్కువగా మండల పరిధిలో 174 కేసెస్ ఎక్కువ ఉన్నవి. ప్రజలలో కౌన్సిలింగ్ నిర్వహించి అవి తగ్గించే విధంగా మరియు ప్రభుత్వం అధికారుల ప్రధాన ఉద్దేశం ఎవరైనా గాంజాయి అమ్మినట్లున్నా స్వీకరిస్తున్నా త్రాగుతున్నా వారిని పట్టుకొని కేసు నమోదు చేయడం, గాంజాయిని మొత్తం కూడా ఎరాడికేట్ చేయడం అనేది ప్రధాన ఉద్దేశంగా ఉంది. అలాగే మరియు మెదక్ నుంచి చేయకుంట రోడ్డుకున్న ప్రధాన రోడ్లో యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతాయని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది. ఆ యాక్సిడెంట్ను కూడా ఇంకా తగ్గిస్తూ అవేర్నెస్ కల్పిస్తూ ప్రజలను ఉత్తేజపరిచి యాక్సిడెంట్ కూడా తగ్గించడం జరుగుతుందని చెప్పేసి, ఏవైనా సమస్యలు ఉంటే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి నన్ను కలిస్తే తప్పకుండా సత్వర న్యాయం అందిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నా. ఎవరైనా శాంతి భద్రతల వివాదం కలిగించినా, చట్టపరంగా లేని విషయాలలో ఇన్వాల్వ్ అయినా, చట్టానికి అనుగుణంగా వారి మీద కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.